ఇంటర్నేషనల్ కంపెనీస్ అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు మీ అందరికీ మేము ఉన్నాము. మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 15 డేస్ లోపల మీకు ఆ పర్మిషన్ రాకపోతే దట్ ఈస్ డీమ్డ్ టు బి శాంక్షన్ అన్నటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ఘనత కేటీఆర్ రామారావు గారు దక్కిందని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం, ఈరోజు రోడ్ నెంబర్ 10 లో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే సీసీ రోడ్ వేయడం జరిగిందో అదే రకంగా అన్ని రోడ్లు చేయాలన్నటువంటి ఆలోచన కూడా మరి రామారావు గారికి ఉంది. ఈరోజు ఇప్పుడే చెప్పారు, సాయి చరణ్ గారు చెప్పినట్టుగా పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక పప్పు పుడితే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఒక పులి పుట్టాడని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాడు. వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నాకు ఈరోజు జైరాబాద్లో ఉన్నటువంటి బిలాల్పూర్లో నా దోస్తు నాతో చిన్నప్పుడు చదువుకున్నాడు వెంకటరెడ్డి అని, ఆయన ఫోన్ చేశాడు. కొయ్యూరు పక్కనే ఉంటుంది, నేను చాలాసార్లు చదువుకున్నటువంటి రోజుల్లో వెళ్ళాం. వెంకటరెడ్డి ఫోన్ చేశాడు, అన్న రామారావు గారు ఎందుకు ఇంత ఎండలో తిరుగుతున్నారు అన్నారు. తిరగాల కదయ్యా, మరి 16 నియోజకవర్గాల్లో జెండా ఎగరేసి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీ సీఎం అమారా పీఎం అమారా అన్నటువంటి నినాదంతో పోతున్నామని చెప్పినప్పుడు అన్న ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు నిర్ణయం చేశారు రామారావు గారు నాయకత్వం కావాలని.